వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. దూరదర్శన్ వార్తా విభాగం సమర్పిస్తున్న పరీక్ష పే చర్చ ప్రత్యేక లైవ్ కార్యక్రమానికి స్వాగతం. నేను పవన్ కుమార్. ఆదరణీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 నుంచి పరీక్షా పే చర్చ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఈ కార్యక్రమం ఇప్పటి వరకు 6 ఎడిషన్లు పూర్తి చేసుకుని రేపు అంటే 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రగతి మైదాన్లోని భారత మండపంలో ఆయన నేరుగా సుమారు 3,000 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చాలామంది లైవ్లో చూడబోతున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమం చాలా సక్సెస్ అయింది. ఏటికేడు రిజిస్టర్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈసారి 7వ ఎడిషన్లో చూసుకుంటే సుమారు 2,26,00,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తమ ఆసక్తిని కనబరిచారు. వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఈ పరీక్షా పే చర్చ వల్ల విద్యార్థుల్లో కానీ, ఉపాధ్యాయుల్లో కానీ, తల్లిదండ్రుల్లో కానీ ఎలాంటి ఒక అవగాహన వస్తుంది? రాబోయేదంతా కూడా పరీక్షల కాలం, విద్యార్థులు చాలా ఒత్తిళ్ళలో ఉంటారు, చాలా రకాల అకాడమిక్ పరీక్షలు జరుగుతాయి, అలాగే పోటీ పరీక్షలు కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలో అసలు పరీక్షా పే చర్చ యొక్క ముఖ్య ఉద్దేశాలకి సంబంధించి ఉపాధ్యాయులు, అలాగే విద్యార్థులు, తల్లిదండ్రుల మనోభావాలను ఆవిష్కరించడానికి ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని దూరదర్శన్ యాదగిరి చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఇద్దరు గెస్టులు ప్రధానంగా మన స్టూడియోస్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా అర్చన గారు, స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి సంబంధించి డీన్ గారు వారు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ మేడం. అండ్ మనకి చంద్రశేఖర్ గారు, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్, వారు స్కైప్ ద్వారా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. నమస్తే సార్. ముందుగా అర్చన గారు, మీతో మొదలు పెడతాను. నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా అంటే దాదాపు ఇది 7వ ఎడిషన్, ఇప్పటి వరకు 6 ఎడిషన్లు పూర్తి చేసుకుంది. అంటే ఒక కేంద్ర ప్రభుత్వ అధినేత దేశ ప్రధానమంత్రి హోదాలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం, అలాగే చాలా ఒత్తిడిలో ఉంటారు అంటే సిలబస్ కంప్లీట్ చేయాలని, ఇప్పుడు ఒక నెలలో వాళ్ళ ఎగ్జామ్స్కి అపీర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ఒత్తిడి ఉంటుంది, అలాగే పేరెంట్స్ కూడా చాలా ఒత్తిడితో ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక ప్రిన్సిపల్గా నిత్యం ఎంతోమంది విద్యార్థులతో, పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే ఒక ప్రొఫెషనల్గా ఈ పరీక్షా పే చర్చ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీరు ఎట్లా చెప్తారు? నమస్కారం అండి అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. పరీక్షల మీద చర్చ జరగడం అనేది దానంతా దాంట్లోనే ఒక వినూత్నమైన కార్యక్రమం అండి. అది కూడా దేశ అధినేత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని డెఫినెట్లీ అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడే ఇది ఎగ్జామ్ సీజన్ అంటారు, ఫిబ్రవరి టు మే, బేసికలీ దీస్ 3 మంత్స్ ఆర్ కాల్డ్ ఎగ్జామ్ సీజన్. అండ్ మీరు రైట్లీ చెప్పినట్టుగానే పిల్లల్లో కాదు, పేరెంట్స్లో కాదు, టీచర్స్ అయిన మాలో కూడా పిల్లలు బాగా చేస్తే బాగుంటుంది. పిల్లలు ఎలాంటి స్ట్రెస్కి గురవ్వకుండా, ఎలాంటి ప్రెషర్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా పరీక్షలు బాగా రాస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. అలా అనుకునే టైంలో అసలు పరీక్షను ఎలా ఫేస్ చేయాలి, పరీక్షకు ఒక డెఫినేషన్ ఇచ్చింది ఈ పరీక్షా పే చర్చా ప్రోగ్రామ్ అని నా అభిప్రాయం అండి. ఓకే. అలాగే మేడం, అంటే గత ఎడిషన్స్లో చూసుకుంటే ఏటికేడు ఆ ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది. అంటే ప్రధానమంత్రి గారితో మేము కూడా స్వయంగా మాట్లాడాలి, ఆయన చెప్పే టెక్నిక్స్ని వినాలి. అంటే సాధారణంగా మనం చూస్తుంటే గత దశాబ్దాలుగా ఎందరో ప్రధానమంత్రులను మనం చూసాం, కానీ ముఖ్యంగా నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇది ముఖ్యంగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం మోదీ గారితోనే స్టార్ట్ అయింది అది. సో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆల్మోస్ట్ ఏదైతే గోల్ పెట్టుకున్నారో పిఎం గారు, అది రీచ్ అవుతుంది అనుకుంటున్నారా? 200% అండి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి సెకండ్ థాట్ లేదు. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అ కంట్రీ అంటే ఆయన అడల్ట్స్ ఎంచుకున్న నాయకులు, అంటే మా పేరెంట్స్, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను, పేరెంట్స్ కానీ లేకపోతే మా ఇంట్లో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని ఉపయోగించి తమ ఓటు హక్కును ఉపయోగించుకుని ఎన్నుకున్న నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అంటే ఆయన ఎక్కడో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, ఆయన మనం టీవీలోనే చూడగలమని ఇంతకాలం, అంటే మే స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు కూడా మేము చూసిన ప్రధానమంత్రులు కానీ, ఇతర ఇతర మంత్రులు, ఇతర ఇతర పోర్ట్ఫోలియోలో ఉన్నవాళ్ళని కానీ మనం అలానే అనుకుంటాం. సహజంగా ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే మనకు ఉన్నది అది కేటగిరీ ఆఫ్ సెక్యూరిటీలో ఉంటారు, ఆయన రీచ్ అవ్వడం ఇస్ నాట్ పాసిబుల్ అనేది. అలా మీరు అన్నట్టుగా ఈ 6 సీజన్స్ ప్లస్ ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ అవబోయే 7th సీజన్లో ఈ జరిగే మార్పులు, ఎన్రోల్ అవుతున్న పిల్లలు ఎందుకు ఎన్రోల్ అవుతున్నారంటే ఆయన ఒక కనెక్ట్ అనేది ఏర్పరచుకోగలిగారు, నాట్ జస్ట్ విత్ కామన్ పీపుల్ బట్ ఆల్సో విత్ ద కమింగ్ జనరేషన్. నేనున్నాను అని భరోసా ఇవ్వడం అనేది ఇట్స్ రియలీ అ గుడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ కమెండబుల్ జాబ్ దట్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ డూయింగ్. ఓకే, ఒకసారి చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు ఏమంటారు అంటే కేంద్రీయ విద్యాలయం అంటేనే డిసిప్లిన్కి మారు పేరు, అంటే చాలా డిసిప్లైన్డ్ వే ఆఫ్ టీచింగ్ ఉంటుంది, అలాగే సిలబస్ కానివ్వండి, అకాడమిక్ ప్లానింగ్ కానివ్వండి, అంటే మిగతా స్కూల్స్ ఉండవని కాదు బట్ కేవీ విషయానికి వచ్చేసరికి ఇంకొంచెం 1% ఎక్కువగానే కనపడుతుంటుంది. సో ఏంటంటారు సార్, కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే
పిల్లల్లో ఎట్లాంటి మానసిక స్థితి ఉంటుంది ఇప్పుడు? అంటే ఒక నెల ముందు ఎగ్జామ్స్కి వాళ్ళు అటెండ్ అవ్వాలి, కొంతమంది రోజు చదువుకుని రెగ్యులర్గా వాళ్ళు ఫాలోఅప్లో ఉంటారు, బట్ కొంతమంది ఏంటంటే ఎగ్జామ్స్ ముందు చదివే విద్యార్థులు ఒక సెక్టర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ పరీక్ష పే చర్చ అనేది ఎలాంటి ఉపయోగకరంగా ఉంటుందంటారు ఒక ప్రిన్సిపల్గా మీరు చెప్పండి. నమస్కారం అండి ముందుగా అందరికి. నమస్తే సార్. మీరు చెప్పినట్టుగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అనేటువంటి ఆర్గనైజేషన్ లోనే వి హావ్ 1254 1254 విద్యాసంస్థ విద్యాలయాలు ఉన్నాయి. ఈ 25 రీజియన్స్ లో ఆల్ ఓవర్ కంట్రీలు ఉన్నాయి. మా అందరికీ కూడా పరీక్ష పే చర్చ అనేటువంటిది ఒక పండగ లాంటిది. ఎందుకు అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అంతర్భాగంగా మేము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, జాయ్ఫుల్ లెర్నింగ్ లాంటివి ఆల్రెడీ ఎప్పుడో ప్రవేశపెట్టాము. కాబట్టి విద్యార్థులు స్ట్రెస్కి గురి కావడము అనేటువంటిది ఉండదు. ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లోనే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వారికి చాలా యాక్టివిటీస్లో పాల్గొంటూ వారు తమంతట తాము ఒక విషయాన్ని తెలుసుకుంటున్నారు. కాబట్టి వారికి ఈ సంవత్సరము ప్రధానమంత్రి మోదీ గారు ఈ సంవత్సరం ఏం చెప్తారు మాకు అనేటువంటి ఒక ఉత్సాహంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా దగ్గర 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు మా యాక్చువల్గా ది బిగ్గెస్ట్ విద్యాలయం ఇన్ ది హైదరాబాద్ రీజియన్ విత్ 2700 స్టూడెంట్స్. మా దగ్గర ఆల్రెడీ 1300 స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 6th to 12th దే హావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్. వాళ్ళంతా రిజిస్టర్ చేస్తున్నారు ఈ పరీక్షా పే చర్చలో. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది పరీక్షా పే చర్చ అనేటువంటి కాంపిటీషన్లో ఫస్ట్ పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళందరికీ కూడా స్వయంగా ప్రధానమంత్రి మోదీ గారి సైన్ తోని ఒక సర్టిఫికేట్ వారికి రావడం జరిగింది బై పోస్ట్. వాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్ అనమాట, నిజంగా వస్తుందా అని అనుకున్నారు అసలు. కానీ విన్ దే హావ్ రిసీవ్డ్. ఈసారి మాకు అంతకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా వాళ్ళు తీసుకున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము కూడా ఘనమైనటువంటి ఏర్పాట్లు చేశాము అన్ని క్లాసెస్ స్టూడెంట్స్ కి లైవ్ టెలికాస్ట్ రేపు. అండ్ అందరినీ కూడా నేను ఇదే వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. స్టూడెంట్సే కాదు, ముఖ్యంగా పేరెంట్స్ కూడా దీంట్లో భాగస్వామి కావాలి. ఎందుకంటే ఇది 3 హ్యాండ్స్, అటు టీచర్ కానీ లేకపోతే పేరెంట్ కానీ స్టూడెంట్స్ 3 హ్యాండ్స్ కలిస్తే కానీ మనకు సక్సెస్ అనేటువంటిది ఏర్పడుతుందండి. అలాగే చంద్రశేఖర్ గారు, ఇక్కడ పేరెంట్స్ పాత్రను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఎడ్యుకేషన్ మీద పేరెంట్స్ పెట్టే శ్రద్ధ దాదాపు రెట్టింపు అయింది. ఎందుకంటే చాలామంది ఏమి ఆలోచిస్తారంటే మేము ఎలాగో ఉన్నత చదువులు చదువుకోలేకపోయాం, మా పిల్లలైనా బాగా చదివి అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదు సార్. ఇప్పుడు కేవీలో సీట్ దొరకడం ఎంత కష్టపడతారో అలాగే ప్రైవేట్ స్కూల్స్లో కూడా మంచి స్కూల్స్ వైపు వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్ని మించి ఒత్తిడి పడే పేరెంట్స్ కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఏమంటారు అంటే వీళ్ళు టెన్షన్ పడిపోతుంటే ఆటోమేటిక్గా అది పిల్లల్లో కూడా కనబడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు, ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకి? మనకి భగవద్గీతలో ఎలాగైతే శ్రీకృష్ణుడు అన్ని చెప్పాడో నరేంద్ర మోదీ గారు తన ఎగ్జామ్ వారియర్స్ లో ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఈ ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్ కి సమాధానము ఎగ్జామ్ వారియర్స్ అనేటువంటి బుక్ లో ఇచ్చారండి. ఇప్పుడు కరెక్ట్ గా మీరు అన్నటువంటి పాయింట్కి వస్తే ఆయన ఏమంటున్నారు, ఇది ఖచ్చితంగా పేరెంట్స్ కొన్ని కొన్ని మంత్రాస్ ఇచ్చారు. టోటల్ 34 మంత్రాస్ ఉన్నాయి దీంట్లో. అంటే ఈచ్ చాప్టర్ ఇస్ కాల్డ్ 1 మంత్ర. సో 34 చాప్టర్స్ ని 34 మంత్రాస్ అంటారు ఎగ్జామ్ వారియర్స్ అనేటువంటి బుక్ లో. దాంట్లో కరెక్ట్ గా 32 అనేటువంటి మంత్రాలో ఏమంటున్నారు, యువర్ డ్రీమ్స్ వర్ యువర్స్ నాట్ యువర్ చైల్డ్స్, లెట్ యువర్ చైల్డ్ ఫ్లై. మీరు మీ డ్రీమ్స్ ని అది మీ వరకు మాత్రమే మీరు ఉంచుకోండి. దాన్ని మీరు మీ విద్యార్థి మీ యొక్క పిల్లల మీద ఎందుకు ప్రయోగిస్తారు? దానివల్ల స్ట్రెస్ వస్తుంది. నేను పలానా రోజు డాక్టర్ కాలేకపోయినాను కాబట్టి మా పిల్లవాడు ఈ రోజు డాక్టర్ కావాలి, ఇక్కడంతా దీనివల్ల స్ట్రెస్ అవుతుంది. కాబట్టి మీ యొక్క పిల్లవాడు మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ యొక్క కోరికలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క కళలు ఎలా ఉన్నాయి, దానికి దోహదపడంగా చేసినప్పుడు అప్పుడు స్ట్రెస్ అనేటువంటిది ఉండదు. సో ఇటువంటి సమాధానం ఆయన ఎగ్జామ్ వేరియస్ బుక్ లో ఇచ్చారు. కాబట్టి నేను అంటున్నాను ప్రతి ఒక్క పేరెంట్ కూడా తెలుసుకోవాలి, ఈ బుక్ కూడా చదవాలి. అండ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, స్ట్రెస్ అనేది ఎలా మేనేజ్ చేయొచ్చో తెలుస్తుంది. ఓకే అర్చన గారు, ఇక్కడ ప్రధానంగా ఈ స్కూలింగ్ విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు సరే గత జనరేషన్స్తో పోలిస్తే ఇప్పుడు పిల్లలు చాలా షార్ప్గా ఉంటున్నారు. అది రకరకాల ప్రభావం అనుకోండి, సొసైటీలో వచ్చిన మార్పు లేకపోతే విద్యా విధానంలో వచ్చిన మార్పు. గతంలో ఏంటంటే ఒక 2-3 దశాబ్దాలకు ముందు ఏంటంటే ఫస్ట్ క్లాస్ వస్తే గొప్ప,
బట్ ఇప్పుడు 99 వచ్చినా కూడా ఒక మార్క్ పోయింది అని బాధపడే అంత పెరిగిపోయింది అనమాట విద్యార్థుల్లో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అన్నది. సో కాంపిటీషన్ మంచిదే కాదనట్లేదు, హెల్దీ కాంపిటీషన్ ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళు చూస్ చేసుకున్న సబ్జెక్ట్స్లో మెరుగ్గా రాణించాలంటే వాళ్ళకు ప్లానింగ్ ప్రకారం చదువుతూ ఉండాలి. అంటే ఇప్పుడున్న విద్యార్థుల్లో ప్రధానంగా ఈ కాంపిటేటివ్ స్పిరిట్కి సంబంధించి హెల్దీగా ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే పేరెంట్స్ కూడా పోటీ పడుతున్న సందర్భాలు చూస్తున్నాం మనం. మా పిల్లలు మీ పిల్లలు అది వాళ్ళ మీద రుద్దుతున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పినట్టు అది కొంత ఎంతైనా మనం సమర్థించే అంశం కాదు. అంతేనండి, ఎందుకంటే చైల్డ్స్ డ్రీమ్స్ ఆర్ చైల్డ్స్ డ్రీమ్స్, డోంట్ లివ్ యువర్ డ్రీమ్స్ త్రూ యువర్ చైల్డ్. అంటే మీ కలల్ని మీరు మీ పిల్లల్ని మీ కలల్ని సాకారం చేయాలని అనుకోవడం ఒకవేళ పేరెంట్స్ అలా అనుకుంటే కనుక అది ఖచ్చితంగా తప్పు. పిల్లల కలల్ని అంటే పిల్లలకి వింగ్స్ ఇచ్చి ఎగరేలా చేయడమే మన యాజ్ పేరెంట్స్ మనం చేయాల్సిన మన కర్తవ్యం, మన డ్యూటీ. సో కాంపిటేటివ్ స్పిరిట్కి వస్తేనండి, కాంపిటేటివ్ స్పిరిట్ గురించి మాట్లాడితే నా పైన ఉన్నవాడు నాకంటే ముందు ఎందుకున్నాడు అని ఆలోచించాలే, కానీ నా పైన ఉన్నవాడిని నేను కిందకి ఎలా తోయాలి అనే స్పిరిట్ పిల్లల్లో రాకుండా జాగ్రత్త పడి కాంపిటీషన్ షుడ్ డెఫినెట్లీ బి దేర్. నిన్నటికంటే నేను రేపు బాగుండాలి, ఇవాళకంటే నేను రేపు బాగా పర్ఫామ్ చేయాలి అనే సెన్స్ని స్కూల్స్ కానీ పేరెంట్స్ కానీ పిల్లల్లో పాదగొలిపితే దట్ ఈస్ నథింగ్ లైక్ బెస్ట్. సో వాట్ ఐ వాజ్ ఎస్టర్డే, ఆమ్ ఐ బెటర్ దాన్ ఎస్టర్డే టుడే, ఆమ్ ఐ గోయింగ్ టు బి బెటర్ దాన్ వాట్ ఐఎమ్ టుడే టుమారో? దిస్ షుడ్ బి ద గోల్ ఆఫ్ కాంపిటీషన్. సో నువ్వు ఎవరితోనో కాంపిటీషన్లో పరిగెత్తనే అవసరం లేదు, నీతో నువ్వు కంపీట్ పడు ముందు. ఎగ్జాక్ట్లీ, నిన్నటి నీ నీతో ఇవాల్టి నీ నీ కంపీట్ అవ్వాలి. అలాగే ఇవాల్టి నాతో రేపొద్దున నేను లేచినప్పుడు నేను ఎలా ఉండబోతున్నాను అనేది మాత్రమే నా దృష్టిలో ఉండాలి, అప్పుడే నేను లైఫ్లో ఏదైనా సక్సెస్ సాధించగలను. ఇలా ఈ ఈ థాట్ ప్రాసెస్ కనుక ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్లో తీసుకొస్తే తీసుకురాగలిగితే దీన్ని రూట్ చేయగలిగితే ఎవ్రీ స్టూడెంట్ హూ గోస్ ఇన్ టు స్కూల్స్, ఎవ్రీ స్టూడెంట్ హూస్ టేకింగ్ ఎగ్జామ్స్ విల్ డెఫినెట్లీ బి సక్సెస్ఫుల్. ఎస్, ఇంకా మాట్లాడదాం మేడం చంద్రశేఖర్, ఇంకా మాట్లాడదాం సార్. అంతకన్నా ముందు ఈ పరీక్షా పే చర్చకి సంబంధించి విద్యార్థులు కొంతమంది స్పందించారు, దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూసి విల్ కంటిన్యూ ద డిస్కషన్. నా పేరు హాస్మి, నేను పిఎంసి కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరిలో 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను మన ప్రధాన మంత్రి గారు స్టార్ట్ చేసిన ఒక కార్యక్రమం గురించి మాట్లాడడానికి మీ ముందున్నాను. ముందుగా ప్రధాన మంత్రి గారు ఈ కార్యక్రమం గురించి ఏమన్నారో తెలుసుకునే ముందు మనం ఈ కార్యక్రమం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం పేరు పరీక్షా పే చర్చ. ఈ కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఎందుకున్న వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుంది ప్రధాన మంత్రి గారితో చర్చించే అవకాశం. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాన మంత్రి గారు ఏం కోరుకుంటున్నారంటే, పరీక్షల ముందు ప్రతి విద్యార్థి నవ్వుకుంటూ పరీక్షలకు వెళ్ళడం. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాన మంత్రి ద్వారా చాలా మంది పిల్లలు లాభపడ్డారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధాన మంత్రి గారు ఏమన్నారు ఈ కార్యక్రమం గురించి. పరీక్షల ముందు మనం మన తయారీ పరీక్ష ఒక్క రోజు ముందు కాకుండా కొన్ని వారాల ముందు షురు చేయాలి. ఇంకో మరోటి ఏంటంటే, మనకి మన మీద విశ్వాసం ఉండాలి, కానీ అది అతి విశ్వాసం ఉండకూడదు. పరీక్షల సమయంలో మనకి కనీసం 6 నుండి 8 గంటల నిద్ర అనేది చాలా అవసరం. పరీక్షల సమయంలో మనం మంచి పోషకాహారాలు తీసుకోవాలి, అది మన మెదడు 100% పనిచేసేలా చేస్తుంది. ఇప్పుడు నేను మీ అందరితో ఏం కోరుకుంటున్నాను అంటే, ఈ నెల 29వ తారీఖున ఈ పరీక్ష ఈ కార్యక్రమం జరగబోతుంది. మాతో పాటు మీ అందరు కూడా పాల్గొనాలనేది నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు, అమ్మాయి మాట్లాడిన మాటలు విన్నాం మనం. అంటే విద్యార్థిని చెప్పిన అంశాల్లో మోదీ గారు రైజ్ చేసిన 2 కీలకమైన పాయింట్స్ని ఆ అమ్మాయి కోట్ చేయడం జరిగింది. అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి, విద్యార్థికి అతి విశ్వాసం ఉండకూడదు. షుడ్ బి కాన్ఫిడెంట్, షుడ్ నాట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. అండ్ పరీక్షల సమయంలో చక్కటి మంచి పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉంటేనే మనం చురుగ్గా పరీక్షకి హాజరవ్వగలుగుతాం, మన మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది, చదివినవన్నీ గుర్తుంటాయి. ఇలాంటి అంశాలన్నింటినీ కీలకంగా ఆ పరీక్ష పే చర్చ ద్వారా తను గ్రాస్ప్ చేయగలిగింది. సో ఏంటంటారు సార్, ఈ పరీక్ష పే చర్చ సిరీస్ ఆఫ్ ఈ చూస్తే
ఏటికేడు వచ్చిన మార్పులు ఏంటి, ప్రధానమంత్రి గారు కొత్తగా రైజ్ చేసిన పాయింట్స్ ఏంటి, రేపు ఆయన ఏం మాట్లాడే అవకాశం ఉంది, ఏమైనా చెప్తారా సార్? ఖచ్చితంగానండి. ఇప్పుడు పరీక్ష పే చర్చ నిరంతరంగా సాగుతోంది, దాంట్లో మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామినేషన్ విధానాలు కూడా మార్పులు ఉంటున్నాయి, సిబిఎస్ఈ కూడా మార్పులు చాలా తీసుకొచ్చింది. ఇప్పుడు కేస్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయండి, అంటే కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్. అంటే ఇంతకుముందు కేవలం 12th class లేదా 10th class స్టూడెంట్స్ కి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు అది కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలగాలి అంటే ఆ విద్యార్థికి ఆ కాన్సెప్ట్ మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఒకసారి పరిపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు ఒక ఈజీ విషయం, ఒకటి డిఫికల్ట్ అనేటువంటిది ఉండవు. అంటే సిబిఎస్ఈ ఏం చేసింది అంటే సిలబస్ ని రేషనలైజ్ చేసింది, అంటే తగ్గించింది. అంటే దాని యొక్క ఉద్దేశం అంటే ఏదైతే విద్యార్థి నేర్చుకుంటున్నాడో ఆ అంశం మీద చాలా మంచి జ్ఞానం ఉండాలి. కాబట్టి నేను అనుకుంటాను ఇటువంటి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ని ఒకవేళ విద్యార్థులు డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నారు అని అంటే దానికి ఆయన తరఫున, అంటే ప్రధానమంత్రి మోదీ తరఫున ఆయన యొక్క అనుభవాల దృష్ట్యా ఆయన ఎటువంటి సమాధానాలు ఇస్తారు అని నేను ముఖ్యంగా వెయిట్ చేస్తున్నాను. ఈ విధంగా ఎందుకంటే సిబిఎస్ఈలో జరిగేటువంటి నిరంతరమైనటువంటి చేంజెస్ వలన స్టూడెంట్స్ కనుక కొత్త క్వశ్చన్స్ వస్తుంటాయి వాళ్ళకి, అటువంటి వాడికి మోదీ గారు ఎలాంటి సమాధానం ఇస్తారు, ఎందుకంటే ఆయన చాలా విషయాల మీద అవగాహన, చాలా అనుభవం ఉంది. ఆ అనుభవం ఖచ్చితంగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకొక విషయం చంద్రశేఖర్ గారు, ఇక్కడ ప్రధానంగా కొంతమందిలో అంటే ఒక కొంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్లో ఏంటంటే ఎగ్జామ్స్ అనేసరికి ఒక ఫోబియా ఉంటుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మొత్తం వార్షిక సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఏదో రకంగా పాస్ మార్కులతో గట్టెక్కి టైంపాస్ చేసి లాస్ట్ ఎగ్జామ్సే మన కీలకం కదా, అవే మనకి సర్టిఫికేట్ రూపంలో వస్తాయి కదా అని చెప్పి ఆ సిలబస్నంతా లాస్ట్ ఒక 4-5 రోజులు పెట్టుకుని నైట్ అవుట్లు చేసి లేకపోతే ఇంకో రకంగా ఎలాగోలాగా మగ్గప్ చేసి బట్టి కొట్టేసి రాసేద్దాం అనే విద్యార్థులు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది, అంటే టెక్నికల్గా కానీ లేకపోతే వాళ్ళు క్వాలిఫైడ్ అవ్వలేకపోతున్నారు. అంటే అకాడమిక్గా క్వాలిఫై అయినా బట్ వాళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత చాలామంది స్కిల్స్ లేక ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పటికీ మనం చూస్తున్నాం. సో దీన్ని ముందే మనం గుర్తించి ఒక స్కూల్లో వాళ్ళకి ఏమైనా వాళ్ళ మైండ్ సెట్ మార్చే విధంగా ఏమైనా క్లాసెస్ తీసుకుంటారా సార్? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు మనకి బోర్డ్ ఎగ్జామినేషన్ అనేది కాకుండా ఏ ఎగ్జామినేషన్స్ అయినా కూడా మనకు డిసెంబర్ కల్లా ఒకవేళ మన సిలబస్ కనుక కంప్లీట్ చేయగలిగినప్పుడు వాళ్ళకి ప్రీ బోర్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ అనేటువంటిది ఒకటి కండక్ట్ చేస్తాం. అంటే ఒకటే క్వశ్చన్ ని ఎంతమంది స్టూడెంట్స్ రాశారు, సపోజ్ ఒక క్లాస్ లో ఉన్నట్టు 40 మంది ఉన్నటువంటి స్టూడెంట్స్ లో ఒక పర్టికులర్ క్వశ్చన్ ని చాలా మంది అటెంప్ట్ చేయలేదు, లేదా ఒక క్వశ్చన్ ని చాలా మంది అటెంప్ట్ చేశారు అనే విషయము ఇది ఉపాధ్యాయుడికి తెలిసిపోతుంది అనమాట. తెలిసిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ తను సరిగ్గా టీచ్ చేయలేదా, లేదా విద్యార్థులకు ఇంకా కొంచెం దాన్ని ఇంకా ఆ డౌట్స్ అడగడంలో వాళ్ళు ఇంకా జంకుతున్నారో, ఇటువంటి విషయాలు ఎప్పుడైతే తెలుస్తున్నాయో వాటిని ఆ విధంగా ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. అంటే ఒక పర్టికులర్ స్ట్రాటజిక్ ప్లాన్ లో కనుక విద్యాలయాస్ కనుక మూవ్ అవుతుంటే, అలాగే ఉపాధ్యాయులు కనుక దీని మీద దృష్టి ఉంటే, ఇది లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు ఓవర్ నైట్ లో చదివి తెల్లవారి పాస్ అవుతాము అనే విషయాలు రావు. ఎందుకంటే మాకు జనవరి కల్లా తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఎలా ఎలా చేయాలి. అంటే ఒక్కొక్క ఇండివిజువల్ గా స్టూడెంట్స్ ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది. ఇప్పుడు మనము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాం. చాలా మంది ఏమంటారు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్ క్యాండిడేట్స్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనుకుంటారు. అలా కాదు, లెర్నింగ్ డిజబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రతి వాళ్ళు కూడా దే లెర్న్ అట్ దేర్ ఓన్ పేస్ అని అంటారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. ప్రతి విద్యార్థి కూడా అంటే ఒక స్టూడెంట్ కి 4 అవర్స్ తీసుకునే 1 అవర్ లో నేర్చుకునే విషయం ఇంకో విద్యార్థి 4 గంటలు తీసుకుంటాడు, మీరు ఎందుకు అంత టైం ఇవ్వరు? ఆ టైం ఇవ్వండి ఆయనని, 1 గంటలో నేర్చుకోమంటే ఆ విద్యార్థి నేర్చుకోలేక తన స్ట్రెస్ గ్రో అవుతున్నాడు. యూ జస్ట్ గివ్ మోర్ టైం, హీ విల్ కమ్ టు నో, అది అనమాట. సో ఫస్ట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేటువంటిది మనం పెంచితే అప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ తనకు తను చేయగలుగుతాడు అని ఈజీగా అనుకుంటాడు.
ఓకే సార్. అర్చన గారు, ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఒక రైజ్ చేశారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది. సో ఎంత ఎన్ని స్కూల్స్, ఎన్ని ప్రైవేట్ స్కూల్స్, అంటే ప్రభుత్వ స్కూల్స్ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి దానికి సంబంధించి కూడా మిమ్మల్ని తర్వాత అడుగుతాను, అంటే ఎంతమంది స్కూల్స్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి లోబడి బోధిస్తున్నాయంటారు? అలాగే ఇప్పుడు ఆయన రైజ్ చేసినట్టుగా ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా క్లియర్గా ఉంది, దాన్ని ఎంతవరకు పాటిస్తున్నాయి స్కూల్స్? నిజాలు మాట్లాడుకుందామండి. అన్ఫార్చునేట్లీ మెజారిటీ స్కూల్స్, నేను మన ఇరు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆల్ ఓవర్ ద కంట్రీ గురించి మాట్లాడుతున్నాను, దేశవ్యాప్తంగా మెజారిటీ స్కూల్స్లో ఇంకా మార్కులు, మార్కుల నుంచి వచ్చే అవుట్కమ్, ఈ రెండు, ఇది ఒక్కటే కొలమానం. పరీక్ష, నేను నేర్చుకున్న నాకు వచ్చిన చదువుకి మార్కులు ఒకటే కొలమానం అనేది ఇప్పటికీ 100% అని అనలేను, బట్ ఎస్ మెజారిటీ స్కూల్స్ అంటాను, లెట్స్ టేక్ ఇట్ దాట్ వే. మెజారిటీ స్కూల్స్లో టీచర్స్లో పేరెంట్స్లో, అంటే అది వ్యవస్థీకరణ జరిగిపోయింది. అది అది ఎలా జరిగిందంటే దానికి ఎనీ ఆఫీషియల్ ఇది ఉండదు, బట్ అదో వ్యవస్థీకరణ వ్యవస్థలా అయిపోయింది. మార్కులు, మార్కుల నుంచే నువ్వు ఎంత చదువుకున్నావు అనేది దానికి కొలమానం మార్కు, నీకు వచ్చిన మార్కులు. ఇందాక మీరు అన్నట్టుగా 99 వస్తేనే నేను ఫస్ట్ వచ్చానని, నాకు 60 వస్తే నేను అసలు దేనికి, అంటే నాకు ఎక్కడ సీట్ రాదు, ఐఎమ్ నాట్ ఏబుల్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనే ఒకటి మన అందరిలో పడిపోయింది. అలా అది తప్పు, మొట్టమొదటిది. రెండోది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కనుక డెఫినెట్గా, అంటే ఐరన్ ఫిస్ట్ అంటారు ఇంగ్లీష్లో, దాంతో కనుక నేషనల్ గవర్నమెంట్ దాన్ని ప్రతి స్కూల్లో మీరు ఖచ్చితంగా పాటించబడి, లాంగ్వేజ్ పాలసీ ఎలా అయితే తీసుకొచ్చారో ప్రతి చోట, అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వీళ్ళు తీసుకొచ్చిన మార్పులు కానీ, హెచ్ఆర్డీ చేసిన రీసెర్చ్ కానీ, ఒకవేళ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి, ఇట్ విల్ బి అ న్యూ టర్నింగ్ పాయింట్, న్యూ మార్నింగ్ ఫర్ ది ఎడ్యుకేషన్ సెక్టర్ అండ్ ఫర్ ఎవ్రీ చైల్డ్ హూ ఈజ్ వెయిటింగ్ టు ఎంటర్ స్కూల్. సో దానిలాంటి ఇంకొక, అంటే అది రామబాణం అనొచ్చు దాన్ని, ఇట్స్ బ్యూటిఫుల్. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ సాధారణంగా ఈ స్ట్రెస్ లెవెల్స్ కానీ, లేకపోతే ఒక హెల్దీ అట్మాస్ఫియర్స్ అట్మాస్ఫియర్లో ఎగ్జామ్స్ జరగాలి అంటే, ఇప్పుడు నేను ఎగ్జామ్కి వెళ్ళి కూర్చుంటే మంచిగా రాయగలగాలి అండ్ ఆ మైండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఒకటి ముడిపడి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి ఒక పాజిటివ్ వేలో ముందుకెళ్ళాలి అంటే ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ అవసరం అంటారు? పేరెంట్స్, టీచర్స్ అలాంగ్ విత్ ద చైల్డ్, అంటే స్టూడెంట్ని సెంటర్లో పెట్టుకుని, న్యూక్లియస్ ఆఫ్ ద సెల్ అనుకుని, ఈ పేరెంట్ అండ్ టీచర్ కమ్యూనిటీ కనుక కలిసి ఒక టీమ్లా వ్యవహరిస్తే, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఎనీ చైల్డ్ కెన్ హ్యావ్. ఓకే, పాయింట్ నెంబర్ వన్. రెండోది, మీరు స్ట్రెస్ అన్నారు, స్ట్రెస్ని తగ్గించుకోవడానికైనా, అసలు స్ట్రెస్కి లోన్ కాకుండా ఉండడానికి కానీ, ప్రతి స్కూల్, ప్రతి టీచర్ అనుకునే ప్రతి వ్యక్తి పిల్లలకి చెప్పాల్సింది ఒకటే పాయింట్ అండి, 3 P's, ప్లాన్, ప్రిపేర్ అండ్ పర్ఫామ్. ప్లానింగ్ ఎలా వస్తుంది? ఆ రోజు చెప్పిన పాఠాన్ని అదే రోజు ఇంటికి వెళ్ళాక రివైజ్ చేసుకోవడం. రేపు చెప్పబోయే ఏదైనా పాయింట్ ముందే నువ్వు చదువుకుని వెళ్తే అది ప్రిపరేషన్. ఓకే, ప్లాన్, ప్రిపేర్. పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుంది? నీకు పెట్టిన పరీక్షలో కానీ, నీకు క్లాస్ రూమ్లో రేపు పొద్దున్న వెళ్ళిన తర్వాత జరిగే రీక్యాప్యులేషన్లో కానీ నీ పర్ఫార్మెన్స్ని నువ్వు గేజ్ చేసుకోగలవు. సో ప్లాన్, ప్రిపేర్, పర్ఫార్మ్, 3P పాలసీ నెంబర్ 1. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ప్రతి స్కూల్లో ప్రతి టీచర్, అంటే టీచర్ అంటే స్కూల్కి వెళ్ళిన వాళ్ళే టీచర్లు కాదండి, మన ఇంట్లో మనం పెద్ద, అంటే ఎల్డర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్, మనం కూడా టీచర్సే. ఎందుకంటే మనకంటే చిన్నవాళ్ళకి మనం చదువు చెప్తాం, రోజు ఇంటికి వచ్చాక హోంవర్క్లో ఏదైనా డౌట్లు ఉంటే పెద్దక్కనో, అన్నయ్యనో, పక్కింటి భయ్యానో పిల్లలు అడుగుతారు. సో ఎవ్రీబడి హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ హెల్పింగ్ ఎ చైల్డ్ ఇస్ ఎ టీచర్, యాజ్ ఫార్ యాజ్ ఐ అండర్స్టాండ్. దోస్ హూ టీచ్, దే ఆర్ టీచర్స. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి టీచర్ పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, మనకి జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తాము? జ్వరం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చేసేది థర్మోమీటర్ పెట్టుకోవడం. థర్మోమీటర్ దేనికి పెట్టుకుంటాము? అనలైజ్ చేయడానికి. మనకి ఎంత టెంపరేచర్ ఉంది, ఈ టెంపరేచర్కి నేను చేయాల్సిన స్పంజ్ బాత్ తీసుకోవాలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వేసుకోవాలా, లేకపోతే ఇంట్లో ఉన్న ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వేసుకుంటే నాకు టెంపరేచర్ తగ్గిపోతుందని. అలాగే మార్కులు, అలాగే ఎగ్జామ్స్. ఎగ్జామ్ ఈజ్ నథింగ్ బట్ అ థర్మోమీటర్. దేనికి? నేను ఇప్పటి వరకు, అంటే 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి, లేకపోతే మంత్లీ టెస్ట్ అనుకోండి, వీక్లీ టెస్ట్ అనుకోండి, ఈ వారమంతా నేను చదివిన పాఠం నేను ఎంతవరకు అలవర్చుకోగలిగాను, ఎంతవరకు దాన్ని సక్సెస్ఫుల్గా నేను అనలైజ్ చేయగలిగాను అని తెలుసుకోవడానికి మాత్రమే పెట్టే థర్మోమీటర్ ఈజ్ అన్ ఎగ్జామ్, ఈజ్ అ టెస్ట్. ఇఫ్ ఎవ్రీ స్టూడెంట్ అండర్స్టాండ్స్ దిస్ బేసిక్ సింపుల్ పాయింట్, స్టూడెంట్కి అర్థం కావాలంటే ప్రతి టీచర్కి అర్థం కావాలి, ప్రతి స్కూల్లోని మేనేజ్మెంట్కి వాళ్ళకి అర్థం అవుతే చాలు, అది మేనిఫెస్ట్ అవుతుంది స్టూడెంట్స్. అప్పుడు మీరు అన్న ఈ ఎగ్జామ్ స్ట్రెస్, ఈ వన్ నైట్ బ్యాటింగ్ రాత్రి చదువుకుని పొద్దున్నే పరీక్షకి వెళ్ళిపోతాను అనే ఈ కాన్సెప్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే రోజు రోజు పిల్లలు చదువుకుంటారు. ప్లాన్, ప్రిపేర్ అండ్ పర్ఫార్మ్.
ఎస్, చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మేడం మీరు. త్రీ పీస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మేడం చెప్పింది చాలా గొప్ప పాయింట్స్, అవి తీసుకుని ఇంకొంచెం మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మాట్లాడదాం మేడం, ఇంకొక స్టూడెంట్ బయట ఉంది, అది చూసిన తర్వాత మళ్ళీ వీల్ మూవ్ ఆన్ టు ద డిబేట్. బైట్ ప్లీజ్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ ఆదిత్య సిన్హా ఆఫ్ క్లాస్ 10th ఆఫ్ పిఎంసీ కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి. ఐ ఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ పరీక్షా పే చర్చా 2024. Parikshar Pe Charcha 2024 includes parents, teachers and students and provides a stress-free environment to celebrate the uniqueness of every student and to completely show the talent of every student. Parikshar Pe Charcha is a part of larger movement Exam Warriors initiated by our Honorable Prime Minister Sri Narendra Modi and inspired by the book Exam Warriors. I request every student of India, parents and teachers to participate in the activities under the Pariksha Pe Charcha 2024. Let's make this movement a grand success. Thank you. Yes. రైట్, అది ఆ స్టూడెంట్ రెస్పాన్స్ సార్. అంటే ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ ద్వారా ఇంకొంచెం వాళ్ళకి ఈజీ అవుతోంది, అండ్ ఒక దేశాధినేత, దేశ ప్రభుత్వ అధినేత తమతో మాట్లాడి తమని ఎంకరేజ్ చేయడం తమకు ఇంకొంచెం ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పి తను చెప్పడం జరిగింది. చంద్రశేఖర్ గారు ఇక్కడ మేడం ఇందాక చెప్పారు, అంటే స్కూల్లో చదివి వచ్చేసినంత మాత్రాన అది అక్కడితో అయిపోదు, ఎంతవరకు అతను అది గ్రాస్ప్ చేయగలుగుతున్నాడు అతను లేదా ఆమె, అది దాన్ని ఎంతవరకు తను దాన్ని పాటించగలుగుతున్నాడు, తిరిగి దాన్ని రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడు ఎగ్జామ్ రూపంలో అన్నది ఇంపార్టెంట్ అంటారు. అయితే సార్, గతంలో ఉండేది మన ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు ఉండేవాళ్ళు, వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా లేకపోతే మన అక్కలు అమ్మ నాన్న, సరే నాన్న ఉద్యోగానికి వెళ్ళి తిరిగి వచ్చిన అమ్మ మనకి పాఠాలు చెప్పేది, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోకాల్డ్ బిజీ లైఫ్లో, అంటే సిటీస్ మొదలుకొని టౌన్స్ వరకు ఈ సంస్కృతి ఉంది, అంటే ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు, తిరిగి ఇంటికి వచ్చాక మళ్ళీ ఒక అరగంట ఏదో ఫ్రెష్ అవ్వడం, మళ్ళీ బ్యాగ్ తగిలించుకుని మళ్ళీ ట్యూషన్కి పరిగెత్తడం, ఇలాంటి సందర్భాలు అనేకం చూస్తున్నాం. మళ్ళీ పేరెంట్స్ నుంచి మీకు కంప్లైంట్స్ వస్తుంటాయి, మీ స్కూల్లో చదువుతున్నాడండి మళ్ళీ మా అబ్బాయి ట్యూషన్కి వెళ్తున్నాడు అయినా మార్కులు రావట్లేదు అంటున్నారు, అదేదో వాళ్ళ హక్కులాగా ప్రశ్నిస్తున్న సందర్భం తప్ప అతను ఎంతవరకు దాన్ని చదవగలుగుతున్నాడు ఎలా రాయగలుగుతున్నాడు అన్నది వాళ్ళకి పట్టట్లేదు దురదృష్టవశాత్తు. ఎట్లా సార్ ఇట్లా అడిగే పేరెంట్స్కి మీరేం సమాధానం చెప్తారు, పిల్లలలో ఎలాంటి మార్పు రావాలంటారు? ఒకటండి మేడం, దానికి నేను కంటిన్యూ చేస్తున్నాను. దాంట్లో ఎగ్జామినేషన్స్ టెస్ట్ యువర్ కరెంట్ ప్రిపరేషన్ నాట్ యూ. సో ఇది దిస్ ఈస్ వన్ మోర్ మంత్ర ఇన్ ది ఎగ్జామ్ వారియర్స్. ఎగ్జామ్ టెస్ట్ యువర్ కరెంట్ ప్రిపరేషన్ అంటారు. అంటే ఈరోజు ఒకవేళ సపోజ్ ఒక ఎగ్జామినేషన్ ప్రీబోర్డ్ వన్ ఆర్ ప్రీబోర్డ్ టూ సమ్ ఎగ్జామినేషన్ హావ్ కండక్టెడ్, సో దాంట్లో మార్కులు తక్కువ వచ్చాయి అంటే అర్థం ఏంటంటే అతను ఆ స్టూడెంట్ ఇంకా వెనకబడ్డట్టు కాదు, హిస్ ప్రిపరేషన్ వాజ్ నాట్ ఎనఫ్ ఫర్ హిమ్ టు గో ఫర్ సేర్ 60% ఆర్ 70% వాట్ ఎవర్ ద టార్గెట్ హీ వాంటెడ్ టు అచీవ్. అంటే యూ నీడ్ టు పుట్ సమ్ మోర్ ఎఫర్ట్ అని చెప్పడానికి. సో దాన్ని బట్టి మనం ఏం చెప్తామంటే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీరు మీ యొక్క ప్రిపరేషన్ అంతవరకు కాలేదని. ఇక నెక్స్ట్ వస్తే టెస్ట్, మన టైం మేనేజ్మెంట్ అనేటువంటి ఇంకొక పాయింట్ కూడా వాళ్ళు అడిగేటువంటి, దీన్ని కూడా ప్రధానమంత్రి గారు క్లియర్ గా లాస్ట్ టైం పరీక్షా పే చర్చలో ఒకటి ఈజీగా ఒక టిప్ ఇవ్వడం జరిగింది. ఏంటన్నారంటే విద్యార్థుల్ని, మీరు యు గో అండ్ ఆస్క్ యువర్ మామ్, మీ అమ్మని కానీ మీ అమ్మని అడగండి యాక్చువల్గా హౌ షీఈస్ మేనేజింగ్ టైం మేనేజ్మెంట్. అంటే మార్నింగ్ లేచినప్పటి నుండి మీ అందరికీ అన్ని రకాలుగా చూస్తూ తన జాబ్లో కూడా తను వెళ్తుంటుంది, అంటే హౌ షీఈస్ మేనేజింగ్ ది టైం. ఇఫ్ షీఈస్ ఏబుల్ టు మేనేజ్ హర్ ఓన్ టైమ్ విత్ ఆల్ డ్యూటీస్, వై యూ కెనాట్ డూ ఫర్ యువర్ సెల్ఫ్? సో యువర్ ప్రైమరీ గోల్ ఈస్ ఓన్లీ దట్ టు కమ్ ఇన్ టు ది స్కూల్. ఇది కూడా అంటే అలాగే దీంట్లో ఈ ఎగ్జామ్ వేరియస్ బుక్ లో కూడా తను హీ హాస్ గివెన్ యాక్టివిటీ షెడ్యూల్, మీరు ఏ టైంకి ఎంత స్పేర్ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ ఎంత స్పేర్ చేస్తున్నారు, యు ప్రిపేర్ యువర్ ఓన్ టైం టేబుల్. మీరు ఈ రోజు ఈ సబ్జెక్ట్ నేను, ఇది హార్డ్ సబ్జెక్ట్ దీనికి ఇంత టైం పెట్టుకుంటాను, ఇది నాకు ఈజీ ఉన్న సబ్జెక్ట్ దీనికి ఇంత, యు ప్రిపేర్ యువర్ ఓన్ టైం టేబుల్ అపార్ట్ ఫ్రమ్ ది టైం టేబుల్ ఫ్రమ్ ది స్కూల్. ఎప్పుడైతే మీరు దానికి ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారో, ఇన్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు వేరే వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేయడం అవసరం లేదు, మీరు మీ అంతా మీరు ఆ టైంని ఆ టైం టేబుల్ ఫాలో అవుతే ఈజీగా సక్సెస్ వస్తుంది అనేటువంటిది ఇంకొక టిప్ అన్నమాట. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు ఆ స్టూడెంట్ కూడా. ఎస్ రైట్. చంద్రశేఖర్ మళ్ళీ వస్తాను సార్. మేడం అర్చన గారు ఇక్కడ ప్రధానంగా
మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి రిప్రజెంటేటివ్ లేరు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, బీఈడీ చదివి ట్రైనింగ్ తీసుకుని ఎన్నో రకాల లెవెల్స్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఆ స్థాయికి వస్తారు, కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయడానికి దిగువ మధ్యతరగతి వాళ్ళకి అప్పు చేసైనా మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేస్తాం, తప్పితే గవర్నమెంట్ స్కూల్కి పంపితే సరిగ్గా చదువుకోరు అన్న ఒక అభిప్రాయం ఇప్పటికీ ఉంది. ఎందుకు అలాంటి అభిప్రాయం ప్రజల్లోంచి పోవట్లేదు అంటారు ఒకటి. ఇంకొకటి, ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వసతుల లేమి కూడా ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్న పోటీలో ఎక్కడైనా, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆ డిస్క్రిమినేషన్ పోవాలి అంటే ఒక రెగ్యులర్స్, అంటే మీరు ఒక స్కూల్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక కాకుండా ఒక టీచర్గా ఒక ఎడ్యుకేషనలిస్ట్గా ఏం చెప్తారు మీరు? గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు వెళ్ళట్లేదు? మీరు అన్నట్టుగా అప్పు చేసైనా సరే, లేదంటే ఆటో డ్రైవర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, నేను గంట రెండు గంటలు ఎక్కువ తొక్కి నా పిల్లలకి ఫీజు కట్టుకునే స్తోమత నేను సంపాదించుకుని నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేసుకోవాలనే ఆలోచన దురదృష్టవశాత్తు చాలానే చాలా ఎక్కువగా ఉంది. పిల్లల్ని ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి పంపించారు? నంబర్ వన్ అండి, తరతరాలుగా కొన్ని దశాబ్దాలుగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే సింగిల్ టీచర్ స్కూల్స్ కూడా చూసాం మనం. దెర్ సో మెనీ స్కూల్స్ వేర్ దెర్ ఆర్ సింగిల్ టీచర్స్. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ని పక్కన పెడితే, ఇదివరకు ఉన్న సంస్థలు, ఇదివరకు ఉన్న గవర్నమెంట్స్ కూడా ఎవరు ఎడ్యుకేషన్ మీద దే హవ్ నాట్ ఫోకస్డ్. ఆ సెక్టర్ మీద ఫోకస్ చేసిండి, మిగతా సెక్టర్స్ మీరు అగ్రికల్చర్ అనండి, డెవలప్మెంట్ అనండి, దాని మీద వాటి మీద ఎంత ఫోకస్ పెట్టారో ఎడ్యుకేషన్ మీద కూడా అంతే ఈక్వల్గా ఫోకస్ పెట్టి, స్కూల్ ఎడ్యుకేషన్ వాట్ ఐ మీన్ టు సే, దాని మీద అంత ఫోకస్ పెట్టి వీళ్ళు కోరుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆపర్చునిటీస్ని ఇచ్చుంటే డెఫినెట్గా చూసి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. మేడం, మరొక విద్యార్థి స్పందన చూద్దాం. నియంత్రణ సాధించి జీవితం. నమస్కారం, నా పేరు రిషిక, నేను పిఎంసి కేంద్ర విద్యాలయ తిరుమలగిరిలో 10వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను మీ అందరి ముందు పరీక్షా పే చర్చ కార్యక్రమం గురించి వివరిస్తాను. పరీక్షా పే చర్చ కార్యక్రమం మన నరేంద్ర మోదీ గారు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇంకా మన పేరెంట్స్తో మోటివేట్ చేసిన ఇదొక పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మనం మన ఉపాధ్యాయులు ఇంకా మన విద్యార్థులకి ఎలా పరీక్షలు మంచిగా జరుపుకోవాలి అని చెప్పొచ్చు. ఈ పరీక్షల గురించి సందేహాలు, ఒత్తిడి మరియు భయాన్ని దూరం చేయడానికి మనం మంచిగా కోరుకోవచ్చు. ఈ కార్యక్రమం జరుపుకుంటా మనకి మనం ప్రధానమంత్రితో మాట్లాడే ఒక గొప్ప అవకాశం దొరికింది. ఈ పరీక్షపై చర్చ జరిపిస్తుంటే మనకి ఒక మంచి ప్లాట్ఫామ్లో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరికింది. ఇంకా మేము కూడా ఈ పరీక్షా పే చర్చతో చాలా సహాయపడుతుంది. ఇంకా మేము కూడా భవిష్యత్తులో ఈ పరీక్షా పే చర్చని తీసుకొని మంచిగా జీవితంలో మా కెరియర్ని కూడా మంచిగా తీసుకుంటాం. ధన్యవాదాలు. అర్చన గారు, అలాగే ఇంకొకటి, ఈ ప్రైవేట్ స్కూల్స్ పార్టిసిపేషన్ కూడా ఈ పరీక్ష పే చర్చలు ఇంకా మెరుగుపడాలని చెప్పి కూడా కొంత మనకి బయట నుంచి వస్తున్న వాదన. సో ఆ రకంగా ప్రైవేట్ స్కూల్స్ ఈ పరీక్ష పే చర్చలో ఇంకొంచెం ఇన్వాల్వ్ అవ్వడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డెఫినెట్గా 1 అవర్ ప్రోగ్రామ్ జరిగే టైంలో దేర్ హ్యాస్ టు బి ఎ బ్రేక్ డిక్లేర్డ్ అండి. ఓకే, వెన్ ఎవర్ పాసిబుల్ అండి. చంద్రయాన్ చూపించమన్నారు పిల్లలకి, ప్రతి స్కూల్లో అది స్క్రీన్స్ పెట్టి ప్లే చేశారు. అలాగే ఈ ప్రోగ్రామ్ని కూడా లైవ్ రిలే చూపించాలి పిల్లలకి అని ఇఫ్ దర్ ఇస్ అ నామ్, షోర్లీ ప్రతి స్కూల్ ఫాలో అవుతుంది. అండ్ పిల్లలు బెనిఫిట్ అయ్యేది ఏదైనా చేయాల్సి, ప్రతి స్కూల్ చేయాల్సిన వాళ్ళ ప్రాథమిక డ్యూటీ అది. ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎనీ స్కూల్ ఈజ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీ చైల్డ్. దానికి ఎనీ మీన్స్ అండ్ మెజర్స్ వాళ్ళు అప్లై చేయాల్సిందే, అది గవర్నమెంట్ స్కూల్ అవనివ్వండి, ఎయిడెడ్ స్కూల్ అవనివ్వండి, అన్ఎయిడెడ్ స్కూల్ అవనివ్వండి. ఓకే, రైట్. చంద్రశేఖర్ గారు, ఇక్కడ ఇంకొక పాయింట్ నేను రేజ్ చేయదలుచుకున్నాను, అంటే స్కూల్ లెవెల్లో ఈ టైప్ ఆఫ్ సంస్కృతి ఉందని అనుకున్నాము, బట్ కాలేజెస్లో కూడా ఎక్కువగా వినబడుతోంది ఏంటంటే ఈ సోకాల్డ్ కార్పొరేట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఒక కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ని పిక్ చేసి వాళ్ళకు ఒక సెపరేట్ సెక్షన్గా క్రియేట్ చేసి వాళ్ళనే రుద్ది వాళ్ళకే నెంబర్ వన్ ర్యాంకులు తీసుకొచ్చే విధంగా కూడా చేస్తూ ఉంటారు. మిగతా స్టూడెంట్స్ని ఏదో నామకే వాస్తే చూస్తారు తప్ప అందరి మీద ఒక సమానమైన కాన్సన్ట్రేషన్ పెట్టదు కొన్ని మేనేజ్మెంట్స్ అని చెప్పి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. అది కొంత వాస్తవం కూడా అన్నది మనం కొన్ని చోట్ల చూస్తున్న సందర్భం ఉంది. సో ఇలాంటి సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ అంటారు?
చాలా తప్పండి అది. అది ఇటువంటి కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి, టు ప్రమోట్ దేర్ బిజినెస్, వాళ్ళు ఎవరైతే హైలైట్ చేయాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ మాత్రమే ఇస్తారు. టోటల్ గా ఎంతమంది స్టూడెంట్స్ యాక్చువల్ గా వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యారు, హౌ మెనీ ఆఫ్ దెమ్ హావ్ ఎన్రోల్డ్, దాంట్లో సెపరేట్ గా సెక్షన్ బిల్డప్ చేసేసి వాళ్ళని మాత్రం హైలైట్ చేసి, బికాస్ దే వాంటెడ్ టు హావ్ మోర్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్. బట్ గవర్నమెంట్ సెక్టర్ లైక్ కేంద్ర విద్యాలయ సార్, నవోదయ విద్యాలయ సార్, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్, వి నెవర్ ప్రొటెక్ట్. వెన్ ఐ హావ్ వర్క్డ్ ఇన్ నవోదయ విద్యాలయ ఆల్సో, ఇన్ సెక్షన్ ఆఫ్ 100 దేర్ వర్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్ గాట్ ఐఐటి అండ్ ఎన్ఐటి. దాని ఏ రోజు కూడా ఏ పేపర్ లో కూడా ఒక చిన్న యాడ్ కూడా ఇవ్వడం జరగలేదు. ఎందుకు అంటే గవర్నమెంట్ దృష్టిలో అందరూ సమానమే. ఎవరు ఉన్నాగా డబ్బు ఉన్న వ్యక్తి, డబ్బు లేని వ్యక్తి ఎవరైనా కూడా అందరికీ, ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్ లో, వెదర్ ఇట్ ఈస్ కేంద్రీయ విద్యాలయ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, అందరు కూడా సీటెట్ ఎగ్జామినేషన్ అవన్నీ క్వాలిఫై వచ్చినటువంటి టీచర్స్ అందరూ. వాళ్ళని కరెక్ట్ గా మీరు మోటివేట్ చేసి స్ట్రీమ్ లైన్ చేసినప్పుడు, అలాగే పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేసినప్పుడు, ప్రతి విద్యార్థి కూడా వేరే విద్యార్థికి పోటీ పడతాడు. అతనికి యాంపుల్ టైం ఇవ్వాలి, యాంపుల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ప్రతి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లియర్ గా మైండ్ సెట్ లో చెప్పాలి, అందరూ కూడా ఈక్వల్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ దిస్ టైం, ప్రాబ్లీ యూ మే డూ నెక్స్ట్ టైం. దీస్ ఆర్ ది లాక్యునస్, దీస్ ఆర్ ది థింగ్స్ యూ కెన్ టేక్ ఇట్ ఫర్ నెక్స్ట్ లెవెల్ అన్నప్పుడు ప్రతి వాళ్ళు వస్తారండి. అంతేగాని ఓన్లీ నేను సెలెక్ట్ చేసినటువంటి కొంతమందినే వేరే సెక్షన్ లో పెట్టి వాళ్ళకి మాత్రమే ప్రొజెక్ట్ చేస్తానంటే అది ఒక కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. నౌ వి కాల్ ఇట్ అస్ ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ వేర్ ఐ హావ్ టు ఇంక్లూడ్ ఎవ్రీబడి. Yes, sir. ఇంకొకటి సార్, ఇప్పుడు రేపు మనకి 11 గంటలకి పరీక్ష పే చర్చ జరగబోతోంది. సో ఓవరాల్గా ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, కొంతమంది విద్యార్థుల బైట్స్ కూడా మనం చూసాం కాబట్టి, రేపు అంటే ఏటికేడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అంటే ప్రధానమంత్రి ఏం చెప్తారు, మనకి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు, ఆయన చెప్పింది విని మనం ఇంకెంత మనల్ని మనం గైడ్ చేసుకోవాలి, మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలన్న ఆసక్తి పెరుగుతోంది. ఈ రూపంలో చూసుకుంటే 7వ ఎడిషన్కి సంబంధించి కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సందర్భం. సో ఒక మార్గదర్శిగా ప్రధానమంత్రి సక్సెస్ అయ్యారు అనుకోవచ్చా? ఖచ్చితంగానండి. ఈ విషయంలో ఒక దేశ ప్రధాని, ఒక దేశ నాయకుడే డైరెక్ట్ గా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవడం అనేది ఏ దేశ చరిత్రలో కూడా లేదు. చాలా మంది వాళ్ళు వేరే, ఎందుకంటే ఒక దేశ ప్రధానిగా అంత టైం ఇస్తున్నారు అంటే ప్రతి విద్యార్థి కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే అదే అదే విషయాన్ని ఇప్పుడు సపోజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఒక టీచర్ చెప్పారనుకోండి, ఆ లెవెల్ వేరే ఉంటుంది. అదే ఒక ప్రిన్సిపల్ గా చెప్తే కొంచెం ఎక్కువ సీరియస్ గా తీసుకుంటారు. ఇంకా పై అంటే ఎప్పుడైతే దేశ ప్రధాని చెప్పాడంటే వాళ్ళు నిజంగా ఆలోచిస్తారు. నిజమే, కరెక్టే. ఇంత ఈ లెవెల్ వ్యక్తి కూడా మన దగ్గరికి మనను ఆలోచించమంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం దీని మీద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి. కాబట్టి నేను అనుకుంటాను ప్రధానమంత్రి మోదీ గారు ఇటువంటి ప్రోగ్రామ్ పరీక్షా పే చర్చ అనేటువంటి ఇట్స్ అ గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రామ్ అండి. అండ్ ప్రతి వాళ్ళు వాచ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. మేము యాక్చువల్ గా లాస్ట్ మొన్న 23rd ఒక పెయింటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసేసి 15 విద్యాలయస్ అంటే సిబిఎస్ఈ, గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్ అందరినీ ఇన్వైట్ చేసేసి అందరు స్టూడెంట్స్ కి పెయింటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసేసి ఈ పరీక్షా చర్చ మీదనే కండక్ట్ చేసేసి మేము ఎగ్జామ్ వేరియస్ బుక్స్ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక వాళ్ళ స్కూల్స్ లో కూడా ఈ పరీక్షా పే చర్చ గురించి తెలుసుకుంటారు, వాళ్ళు కూడా మొత్తానికి ఈ ప్రోగ్రామ్ వల్ల అందరు కూడా బెనిఫిట్ పొందుతారని అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు మనం ఒకసారి తెలంగాణ కేంద్రీయ విద్యాలయ సంఘటనకి సంబంధించి, తెలంగాణ రీజన్కి సంబంధించిన కమిషనర్ మంజునాథ్ గారు ఈ పరీక్షా పే చర్చకి సంబంధించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు, వారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. పరీక్షా పే చర్చ అనే ప్రోగ్రామ్ 8వ ఎడిషన్ గురించి నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏమంటే, ఒక అధికారిగా నేను ఎక్స్పీరియన్స్, నేను పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, పిల్లలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను అడిగినప్పుడు లాస్ట్ 7 ఎడిషన్స్లో వాళ్ళు ఏమంటారు, సార్ మాకు ఎక్కడ లేని నూతన ఉత్సాహం మాకు మా లోపల జరగబడుతుంది ఇది. అంతేకాక ఏ కాన్ఫిడెన్స్ అయితే మాకు, ఏ విశ్వాసం అయితే మాకు కావాలనో అది మాకు లభిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా చేయబడడం అనేది ఒక విధంగా మాకు చాలా లాభదాయకమై ఉంది. అదేవిధంగా ఈ 8th ఎడిషన్ ఆఫ్ పీపీసీలో కూడా ఇదే విధంగా మా స్టూడెంట్స్ లబ్ధి పొందుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎస్ అర్చన గారు, ప్రధానంగా
ఈ కౌమార దశ, టీనేజ్ అన్నది చాలా కీలకమైనటువంటి ఒక దశ. అంటే ఈ వయసులోనే ఆ విద్యార్థి బాగుపడాలన్నా లేకపోతే ఇంకో రకం ఇంకో వేలో వెళ్ళాలన్నా కూడా అది డిసైడ్ చేసే దశ. సో ఇలాంటి దశలో ఇప్పుడు ప్రధానంగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఏంటంటే దాన్ని మంచికి యూజ్ చేసే వాళ్ళకన్నా కూడా దాన్ని ఇంకొక రకంగా యూజ్ చేసే వాళ్ళే ఎక్కువ కనబడుతున్నారు. సో ఎడ్యుకేషన్, చాలామంది తమ ఎడ్యుకేషన్ని పోగొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, దీనికి ఎడిక్ట్ అయిపోయి. సో స్టూడెంట్స్కి ఇప్పుడు కొన్ని స్కూల్స్లో స్మార్ట్ ఫోన్ అలౌ చేస్తున్నారు, కొన్ని స్కూల్స్లో చేయట్లేదు. సో ఈ స్మార్ట్ ఫోన్ రోల్ ఎలా ఉందంటారు ఎగ్జామ్స్ విషయంలో? ప్రధానంగా టెక్నాలజీ అనేది కత్తి లాంటిది, దేనికైనా వాడుకోవచ్చు, మనుషులు ఇతర ఇతర పీకలు కూడా కొయ్యచ్చు. సో టెక్నాలజీని మనం అంటే వీ షుడ్ మేక్ టెక్నాలజీ అవర్ స్లేవ్ అండి, సింపుల్. మనం దానికి స్లేవ్ అయిపోకూడదు. స్కూల్స్ లో మొబైల్స్ అలౌ చేస్తున్నారా చేయట్లేదా, ఇంట్లో పిల్లలు మొబైల్ అవసరమా లేదా అనేది పర్సనల్ చాయిస్ అండి. ఐఎమ్ నోబడీ టు టేక్ మేక్ ఎనీ సజెషన్. ఐ కెన్ ఓన్లీ సజెస్ట్ దట్ అది ఒక స్మార్ట్ ఫోన్ సెల్ ఫోన్ టీచర్స్ చెప్తే వింటారు కదా పిల్లలు, 200% వింటారు. మీ రోల్ ఎక్కువ ఉంటుంది, 200% వింటారు. మా గొప్పలు మేము చెప్పుకోవడం కాదు, కానివ్వండి, మా స్కూల్లో మా పిల్లలు 95% చిల్డ్రన్ డు నాట్ టచ్ సెల్ ఫోన్. వాళ్ళు ముట్టుకోవడం, వాళ్ళు వాడకుండా ఉండడమే కాకుండా పక్క వాళ్ళకి కూడా, నాట్ ఓన్లీ ఇన్ ద స్కూల్, అట్ హోమ్ యాజ్ వెల్. ఓకే, వి హావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ బ్రింగింగ్ చిల్డ్రన్ అవుట్ ఫ్రమ్ సెల్ ఫోన్. ఇది ఎప్పుడు జరిగింది అంటే కూడా చెప్తానండి, లాక్డౌన్ పీరియడ్లో ఆన్లైన్ క్లాసెస్ అనివార్యం జరగడం వల్ల పాపం ఒక జనరేషన్ మొత్తం ఆ సెల్ ఫోన్కి ఆ ల్యాప్టాప్స్కి అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఐ ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ వెరీ స్మాల్ నామినల్ పర్సన్ బట్ ఇఫ్ అట్ ఆల్ మై అపీల్ రీచెస్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ హిమ్ దట్ సర్ మీరు మీరు పిల్లల్ని ఎంత మోటివేట్ చేస్తున్నారంటే దే రియలీ ఇంతమంది పిల్లలు ఆ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అవుతున్నారు, ఆయన మాకు ఒక యూనో పాత్ ఫైండరు, మాకు టార్చ్ బేరరు, మా పోల్ స్టార్ అని పిల్లలు అనుకుంటున్నారు, కాబట్టి కైండ్లీ మీరు ఆ మొబైల్ని పక్కన పెట్టండి, దానివల్ల మీ భవిష్యత్తు చాలా బంగారంగా ఉంటుందని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పగలిగితే నథింగ్ లైక్ ఇట్ అండి. సో ఈ సెల్ ఫోన్ అడిక్షన్ దూరం చేసుకోవాలంటే టీచర్స్ పేరెంట్స్ కలిసి, ఇందాక నేను చెప్పినట్టుగా, చైల్డ్ షుడ్ బి ద న్యూక్లియస్ ఆఫ్ ఎవ్రీ స్కూల్. ఎగ్జాక్ట్లీ రైట్. చంద్రశేఖర్ గారు, సేమ్ ప్రశ్న మీకు కూడా. ఈ సెల్ ఫోన్ రోల్ అన్నది చాలా ఏమంటారు ఒక సెన్సిటివ్ గా తయారైపోయింది, పిల్లలు ఏం చేస్తున్నారు చూస్తున్నారు అన్నది నిరంతరం మానిటర్ చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. ఏమంటారు ఆ సెల్ ఫోన్, దాన్ని ఏమన్నా మనం మహమ్మారి అనడం పెద్ద పదం అవుతుందేమో, బట్ ఒకవేళ తప్పు అయితే క్షమించండి, ఏమంటారు సార్? ఐ హావ్ డిఫరెంట్ ఒపీనియన్ దీంట్లో. నేను చెప్పాను ఇంతకు ముందు ప్రతిదానికి కూడా సొల్యూషన్ మీకు ఎగ్జామ్ వారియర్స్ లో ప్రధాన గారు ఆల్రెడీ ఇచ్చారు, నేను మళ్ళీ దాన్ని మీకు రిపీట్ చేస్తున్నాను. టెక్నాలజీ ఇస్ అ గ్రేట్ టీచర్, ఎంబ్రేజ్ ఇట్. ఎందుకు అంటున్నానంటే, అండ్ నౌ కమింగ్ టు ద కోవిడ్ టైమ్స్. ఓకే, కోవిడ్ టైంలో వాళ్ళు నేర్చుకోలేదు ఏంటి, బట్ మీరు చూడండి కోవిడ్ తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంత పెరిగింది అంటే, ఒక టాపిక్ మీరు తీసుకోండి, ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ మీద కనీసం 10 వీడియో లెసన్స్ మీకు దొరుకుతాయి, 10 వీడియో లెసన్స్ దొరుకుతాయి. ఇంతకు ముందు కేవలం స్టూడెంట్ హీ వాజ్ ఓన్లీ జస్ట్ ఫాలోయింగ్ హిస్ టీచర్ విచ్ ఈస్ వితిన్ 4 వాల్స్. సపోజ్ టీచర్ ఏం చెప్పారో అదే వినడము అదే ఫాలో అవడం ఉంది. బట్ ఒకవేళ పేరెంటల్ కనుక సూపర్విజన్లో ఉంటే ఆ స్టూడెంట్ అదే వీడియో అదే సబ్జెక్ట్ మీద ఈరోజు టీచర్ ఈ విధంగా చెప్పారు నాకు కొన్ని, ఇదే దాన్ని ఫలానా వేరే స్టేట్ నుంచి, వేరే సపోజ్ గుజరాత్ నుంచి, లేకపోతే మహారాష్ట్ర నుంచి, లేకపోతే సమ్ అదర్ ప్లేస్ నుంచి ఉండేటువంటి టీచర్ నాకు ఎన్నో రకంగా దీనికంటే ఎక్కువ చెప్పారు, ఇంకా చాలా లోతుగా వెళ్ళారు అని కనుక ఉంటే హీ కెన్ ప్రిపేర్ హిస్ నోట్స్ వెల్. ఈ విషయంలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి జస్ట్ యూట్యూబ్ వీడియోస్ తీసుకొని నీట్ ఎగ్జామినేషన్ పాస్ అయిందండి. ఇట్ వాజ్ అ కార్నర్ స్కూల్. అదే కూడా అదే చెప్తున్నారు, మీరు టెక్నాలజీ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది, ఇఫ్ యూఆర్ కీపింగ్ అవే ఫ్రమ్ టెక్నాలజీ ఇట్ ఈస్ రాంగ్. అఫ్ కోర్స్ వి డోంట్ అలౌ ది స్టూడెంట్స్ టు బ్రింగ్ మొబైల్స్ ఇన్ అవర్ స్కూల్, బట్ ఇఫ్ పేరెంటల్ సూపర్విజన్ ఇస్ దేర్ బెటర్ దే హ్యావ్ టు డెవలప్ బికాస్ వీఆర్ ఫెసిలిటేటర్స్. ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ ఇస్ యూ ఫెసిలిటేట్. మీ టీచర్ చెప్పింది వినడం కాదు, మీరు కూడా అన్ని రకాల ప్రయోగాలు చేయాలి, క్రియేటివిటీ మీరు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. రైట్ సార్. చంద్రశేఖర్ గారు, ఇంకో సందర్భంలో ఇంకా మనం డీటెయిల్ గా మాట్లాడదాం సార్, కంక్లూడింగ్ రిమార్క్స్. రేపు జరగబోయే పరీక్ష పే చర్చకు సంబంధించి విద్యార్థులకు మీరు ఇచ్చే మెసేజ్ క్రిస్ప్ గా చెప్పండి సార్. అదేనండి, స్టూడెంట్స్ అందరు కూడా
ఈ పరీక్ష పే చర్చ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక మేడం చెప్పారు ఎగ్జామినేషన్ సీజన్స్, సో ఎగ్జామినేషన్ సీజన్స్ సెలబ్రేట్ ఎవరు సెలబ్రేట్ చేస్తారు, ఖచ్చితంగా ఆల్రెడీ ఇంతకు ముందు బాగా చదువుకున్నవాడు. ఇప్పుడు ఒకవేళ మీరు, స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను, మీరు మీ టీచర్స్ ఆల్రెడీ మీకు గైడ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క కొన్ని కొన్ని పాయింట్స్ ఇచ్చి ఉంటారు, దాన్ని చక్కగా ఫాలో కండి, రివైజ్ చేయండి. ఎందుకంటే రివైజ్ చేయండి, టైమ్ మీరు మాక్ టెస్ట్ మీ అంతా మీరు కండక్ట్ చేసుకోండి, అండ్ మీరు ఎంత ఎన్ని మార్కులు షార్టేజ్ ఉంది ఏంటి అనేటువంటిది మీకు మీరే తెలుస్తుంది. మీరు వేరే సూపర్విజన్లో అనుకోకుండా మీ అంతా మీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే మీ యువర్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ టైం టేబుల్, ఇవన్నీ పెట్టుకుంటే సక్సెస్ ఇస్ యువర్స్. రైట్ సార్. అర్చన గారు మీరేం చెప్తారు, అంటే మీరు ఒక సజెషన్ మీరు మీరు అపీల్ చేశారు అంటే మొబైల్ ఫోన్కి సంబంధించి ప్రధాని గారు ఏదో ఒక కీలక పాయింట్ చెప్పాలని, ఇంకా ఏం చెప్తారు? ఇంతేకాకుండా పిల్లలకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే విషయం, ఇందాక చెప్పినట్టుగా లర్న్ యువర్ 3 P's, బీ పర్ఫెక్ట్ విత్ దట్, ప్లాన్, ప్రిపేర్ అండ్ పర్ఫామ్. ఈ మూడు కనుక మీరు చేస్తే మీకు తిరుగు లేదు. అండ్ ప్రైమ్ మినిస్టర్ గారు రేపు ఆయన ఇవ్వబోయే మార్గదర్శకాలని నోట్ చేసుకోండి. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, అనలైజేషన్, మనకంటే మా బెస్ట్ జడ్జ్ మన గురించి, మన పర్ఫార్మెన్స్ గురించి ఇంకోళ్ళు ఉండరు. డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ అవుట్. అండ్ టుడే ఈజ్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్, నా ఒపీనియన్లో. రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది, ఇవాళ చదువుతానంటే కుదరకపోవచ్చేమో, కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి, టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి, బోర్డ్స్కి దేర్స్ లాట్ ఆఫ్ టైమ్, ద 20 వర్కింగ్ డేస్ ఇన్ బిట్వీన్. సో ఈ పీరియడ్లో నైట్ బ్యాటింగ్ చేయొద్దు. Yes. Have nutritious food. Get enough sleep. Yes, revision is important. Do revise. మన గ్రే ఏరియాస్ ఏంటో ఇప్పటికే మనం రాసిన ఎగ్జామ్స్లో, మనం అటెంప్ట్ చేసిన ప్రీ బోర్డ్స్లో మనకు క్లియర్గా తెలుసు. సీక్ గైడెన్స్ ఫ్రమ్ టీచర్స్, టేక్ హెల్ప్ ఫ్రమ్ పేరెంట్స్, అండ్ ప్లాన్, ప్రిపేర్ అండ్ పర్ఫామ్. దిస్ ఇస్ ద మంత్ర. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్చన గారు అండ్ చంద్రశేఖర్ గారు, ఈ గంటసేపు మా ఈ పరీక్ష పే చర్చ స్పెషల్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసి చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారండి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మొత్తం మీద రేపు ఉదయం 11 గంటలకి ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారతీయ మండపంలో ఆదరణీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఉదయం 11 గంటలకు పరీక్ష పే చర్చ కార్యక్రమం జరగబోతోంది. 7వ ఎడిషన్ ఇది. 2018 నుంచి ఇవాళ 2024 వరకు 7వ ఎడిషన్ రేపు ఆయన అడ్రస్ చేయబోతున్నారు. మొత్తం మీద విద్యార్థులందరూ, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, వారు ఏం చెప్తారో శ్రద్ధగా విని వారి సందేశాన్ని తీసుకుని రేపు రాబోయే పరీక్షల్లో చక్కటి ఆన్సర్స్ రాసి వాళ్ళ భవిష్యత్తుని వాళ్లకు తగ్గట్టుగా మలుచుకునే ఒక అరుదైన అవకాశం, సందర్భం ఇది రేపు జరగబోతోంది. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావాలి. ప్రతి ఒక్క విద్యార్థి ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూసి ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చే టిప్స్ని స్వీకరించి వాళ్ళు ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేయాలని దూరదర్శన్ యాదగిరి కూడా కోరుకుంటోంది. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. దిస్ ఇస్ పవన్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.